జనసేన పార్టీ కోసం నెల్లూరు జిల్లాలో గత ప్రజా సమస్యల మీద పోరాడుతూనే గత 6 సంవత్సరాల నుంచి పార్టీ బలోపేతం చేసుకుంటూ కొన్ని వేలాది మంది కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా కమిటీలో మన స్థానం కల్పిస్తూనే ఉన్నాము. దాదాపు 1.5 సంవత్సరం నుంచి జనం కోసం జనసేన కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. నెల్లూరు సిటీలో ప్రతి గడపకి కనీసము 1 కాదు 2-3 సార్లు తిరుగున్నాము. ప్రతి ఒక్కరు ప్రజల్ని కలిసాము. ప్రజల్లో ఎంతో మంచి ఆదరణ ఉంది. తప్పకుండా మీకు ఈసారి జనసేన పార్టీకి అవకాశం ఇస్తాం, గెలిపించుకుంటాం అంటున్నారు. నేను కూడా కోట్లాది రూపాయల వ్యాపారాలు వదులుకొని నేను పుట్టిన ఊరికి ఒక తపంతో ఏదన్నా చెయ్యాలా, మంచి చేయాలా, ప్రజల సమస్యలు తీర్చాలా, వాళ్ళకి అండగా ఉండాలా, అభివృద్ధి చేయాలా, రాజకీయాల్లో ఒక గుందాతనమైన రాజకీయాలు తీసుకురావాలి, గుందాతనం తీసుకురావాలి అనే తపంతో నేను వచ్చాను. ప్రజలు కానివ్వండి, ఎంతో బాగా ఆదరించారు నెల్లూరు జిల్లా ప్రజలు, నెల్లూరు సిటీ ప్రజలు. ముఖ్యంగా మేము కూడా జనసేన పార్టీకి నెల్లూరు సిటీ సీట్ వస్తుందని ఆకాంక్షించాం, కోరుకున్నాము. అదేవిధంగా అంత బాగా కష్టపడినాము. జనసేన టీడీపీ ఈ అలయన్స్లో నెల్లూరు సిటీ మాకు జనసేన పార్టీకి రాలేదని చెప్పి ఈరోజు చూస్తున్నారు. చాలామంది వేలాది మంది కార్యకర్తలు ఈరోజు పార్టీ ఆఫీస్కి వచ్చి వాళ్ళు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, ఆవేదానికి గురవుతున్నారు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను ధైర్యం ఇస్తున్నాను, మీరందరూ నిరాశపరకండి. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారిని కూడా మనం కలుస్తాము. తప్పకుండా నెల్లూరు జిల్లాలో కూడా జనసేన పార్టీ ఒక నియోజకవర్గంలో పోటీ చేసేదట్టన్నా మనం ప్రయత్నం చేస్తాము, మనం అడుగుతాము. ఎందుకంటే జిల్లాలో కనీసం ఒక్క నియోజకవర్గంలో జనసేన పార్టీ ఉంటే తప్పకుండా క్యాడర్ని కాపాడుకోవచ్చు, పార్టీని కాపాడుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజల పక్షాన్ని నిలబడి కూడా మన వాళ్ళకి మనం ఆదుకోవచ్చు అనే లక్ష్యంతో మేమందరం కూడా ఈరోజు వచ్చిన కార్యకర్తలకు చెప్పడం తెలియజేసింది. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కార్యకర్తలు మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండండి. తప్పకుండా నేను అందరికి కూడా అండగా ఉంటానని నేను మాటిస్తున్నాను. అదేవిధంగా తప్పకుండా మనం మన పార్టీ ప్రెసిడెంట్ గారిని కలుస్తాము. తప్పకుండా వారిని కలిసి ఒక్క సీటైనా నెల్లూరు జిల్లాలో కేటాయించేటట్టు జనసేన పార్టీకి మనం పోరాడతాము. అదేవిధంగా రిక్వెస్ట్ చేసుకుంటాము. నెల్లూరు సిటీ సీటు జనసేన పార్టీ తెచ్చుకోలేకపోయినాను, పోయినందుకు నేను ఎంత ప్రయత్నం చేసినా అది అలయన్స్లో వెళ్ళిపోయింది. దానికి నేను క్షమాపణ కోరుకుంటున్నాను. మొదటి జాబితాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 6 సీట్లు కేటాయిస్తే దాంట్లో జనసేన పార్టీకి ఒక్క సీటు కూడా లేకపోవడంతో కార్యకర్తలందరూ తీవ్ర మనస్తాపం చెందారు. ఇంకొక మరొక 4 సీట్లు ఉన్నాయి. ఆ 4 సీట్లో కానీ లేదా ఎంపీ సీట్ కానీ ఏది 5 సీట్లు ఉన్నాయి. వీటిలో ఏదిచ్చినా మేము నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీని అదే బలంగా గెలిపించుకుంటాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి కూడా మా జనసేన పార్టీ ఓట్స్ ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా మేము మా కార్యకర్తలు కానీ మా నాయకులను కానీ అదేవిధంగా ప్రజల్ని కూడా ఒప్పించి ఆ ఓట్లని ట్రాన్స్ఫర్ చేయించాలన్నా ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో మాకు ఒక సీట్ అనేది ఖచ్చితంగా కావాలి. నెల్లూరు జిల్లాలో ఒక సీట్ని ఇవ్వమని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మా కార్యకర్తలు నాయకులందరూ రేపు బయలుదేరి రేపు సాయంత్రం కానీ ఎల్లుండో దగ్గరని తాడేపల్లిగూడలో సభ ఉంది, అది పూర్తవగానే బయలుదేరి వెళ్ళి మేము ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో ఒక సీటును సాధించుకుంటాం. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో పార్టీని ఇంకా బలమైన దిశగా, బలమైన శక్తిగా నెల్లూరు జిల్లాలో పార్టీని మార్చాలన్నా మాకు ఖచ్చితంగా ఒక సీట్ అనేది ఖచ్చితమైన అవసరం. అదేవిధంగా త్యాగాలు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు 10కి 10 మేము త్యాగాలు చేస్తే మీరు రావడం కాదు, ఖచ్చితంగా మాకు ఒక సీటు నెల్లూరు జిల్లాలో కావాలి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాల్లో కేవలం ఒక్కటంటే ఒక్కటైనా జనసేనకి స్థానం ఇవ్వకపోవడం చాలా బాధాకరం. మేము గత 2 రోజుల నుంచి మేము చాలా బాధపడుతున్నాము. గత 1.5 సంవత్సరం నుంచి జనం కోసం జనసేన అనే కార్యక్రమంలో భాగంగా మేము ప్రతి గడపకి, ప్రతి డివిజన్లో, ప్రతి గడప గడపకి వెళ్ళాము. వాళ్ళ కష్ట నష్టాలు మొత్తం మేము తెలుసుకున్నాము. మాకు ఈసారి సిటీలో ఖచ్చితంగా సీట్లు ఆశించి మేము ముందుకు నడవడం జరిగింది. అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు మనుప్రాంతరెడ్డి గారు 2019 నుంచి జనసేనని ఆయన భుజస్తంభాల మీద వేసుకొని ముందుకు సాగించడం జరిగింది. 2019 నుంచి మేము ఈరోజు మేము ఊరికే మేము సీట్ అయితే ఆశించలేదు. జనసేనలో ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే
ఖచ్చితంగా మా నెల్లూరు జిల్లాలో ఒక్క సీటైనా మేము ఆశిస్తున్నాము. మాకు ఒక్క సీటైనా ఇస్తే మా నెల్లూరు జిల్లా నుంచి గెలిపించుకొని పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. మా డిమాండ్ ఏమీ లేదండి. మా బాధ మేము ఈ విధంగా వెళ్ళగొక్కుతున్నాము. మేము గత 2 రోజుల నుంచి లోపల చాలా బాధపడుతున్నాము. ఏందా మేము ఇంత కష్టపడ్డాము, మా కుటుంబాలతో సైతం మేము పక్కన పెట్టి మేము జనసేన పార్టీ కోసం మేము 6 నిమిషాలు కష్టపడ్డాము, కానీ మాకు ఒక్క సీటు కూడా మాకు ఇవ్వలేదు. మా బాధను మేము ఈ విధంగా వ్యక్తం చేస్తున్నాము తప్ప ఇంకోటిగా దీన్ని రాజకీయం చేయొద్దని చెప్పి దయచేసి.